జగన్ గారి పరిపాలన గురించి ఎలా ఉందని ఒక చెప్పు. అద్భుతంగా ఉందండి. మునుపెన్నడూ కూడాను ఏ యొక్క ముఖ్యమంత్రి చేయని విధంగా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు. కానీ విని ఎరుగని రీతిలో చెప్తున్నారు కదండి, దేశంలోనే ఆదర్శ సీఎంగా పరిపాలిస్తున్నారు. అయితే 2014లో అందరూ కలిసి జగన్ ఓడించారు. అవును, మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? లేదండి, 2014 వేరు, 2024 వేరు. ఇప్పుడు పులి వాడి అయిన పంజాతో పదునైన కోరలతో సిద్ధంగా ఉన్నాడు. ఎన్ని ఎద్దులు కలిసి వచ్చినా చీల్చి చెండాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది 2014 కాదు, 2024. తర్వాత జగన్ గారు ఏమంటున్నారంటే 175కు 175 సీట్లు గెలుచుకుని రావాలనే మాటతో ముందుకెళ్తున్నారు కదా, ఎంతవరకు సాధ్యమవుతుంది మీరు అనుకుంటున్నారు? ఆయన కాన్ఫిడెంట్కి మేము ఏకీభవిస్తున్నాము. బట్ ఆయన యొక్క ప్రయత్నంలో భాగము, ప్రయత్నము చేసే దిశగా కృషి చేస్తున్నారు. దాంట్లో లోపము అయితే ఏమీ లేదు. బట్ మా ఉద్దేశము 145 అబౌ తప్ప పోనీ 175 రాకపోయినా 140 అబౌ వస్తుందని మా ఉద్దేశం అండి, మా నమ్మకం. అయితే ఈ మధ్య కాలంలో షమ్మిల గారు ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత అన్న అంటూనే అన్న పైన విమర్శన బాణాలు వేస్తున్నారు కదా, దానిపై మీ కామెంట్? దానిపై అవన్నీ మనకి ఎలాగంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఏ గడ్డి తినడానికైనా సిద్ధంగా ఉన్నాడండి. దాంట్లో పావుగా షమ్మిల మారని మేము అనుకుంటున్నాం అండి. అయితే కొంతమంది దీన్ని ఏమంటున్నారంటే ఇది జగన్ ఏదైతే ఎత్తుగడలో భాగంగానే షమ్మిల గారు వచ్చారంటున్నారు, దీని మీద ఏమనుకుంటారు, మీ అభిప్రాయం ఏంటి? అది కాదండి, ఖచ్చితంగా ప్రజల బాగు కోసమో తన ఫ్యామిలీ కుటుంబాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధం జగన్ మోహన్ రెడ్డి తప్ప. మరి దాంట్లో షర్మిలని పెట్టి గేమ్ ఆడించే ఇది జగన్కి అయితే లేదు. సరేనండి, జగన్ పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ పథకాలు అద్భుతం అండి. అనుకుంటున్నారు డెవలప్మెంట్ అంటే ఓన్లీ బిల్డింగ్లు రోడ్లే అనేసి అనుకుంటున్నారు, కానీ పథకాల వల్ల మానవుని యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగింది. ఈ రోజులో పథకాలు పెట్టడం వల్ల చాలామంది పస్తులతో ఉండేవాళ్ళు ఈరోజు ఈ పథకాల వల్ల మూడు పూటలు చక్కగా కడుపు నిండా భోంచేస్తున్నారంటే జగన్ గారి సంక్షేమ పథకాల వల్లేనండి. సరేనండి. అలాగే వాలంటీర్ విధానం, సచివాలయ వ్యవస్థ, అలాగే ఇంటింటి డాక్టర్. అవునండి, ఇంటింటి డాక్టర్. నెక్స్ట్ ఇంటి వద్దకే రేషన్ పంపిణీ వంటి కార్యక్రమాలపై మీ అభిప్రాయం? చాలా అద్భుతం అండి. మాది చాలా ఏజెన్సీ గ్రామాలు, మావి రేషన్ డిపోకి వెళ్ళి 3-4 కిలోమీటర్లు రేషన్ తీసుకొని మోసుకొని భుజాల పైన మోసుకొని వెళ్ళేటోళ్ళు, బలం ఉన్నోళ్ళు అయితే మోసుకొని వెళ్ళేటోళ్ళు, ముస్లిం ముతకాలు అయితే చాలా అవస్థలు పడేవారు. అలాంటిది నేడు ఇంటింటికి రేషన్ వస్తుంటే చాలా హర్షిస్తున్నాం, గర్విస్తున్నాం అండి. చాలా నీట్గా ఉంది. అలాగే మీరు ఇంకో క్వశ్చన్ ఏదో అడిగారు, వాలంటీర్ వ్యవస్థ అంటున్నారండి. వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా మాకు పనిచేస్తున్నారండి. ఇంతకుముందు మునుపెన్నడూ కూడా లేని విధంగా ఇప్పుడు మాకు జరుగుతుంది. మునుపెన్నడూ ఈ విధంగా మాకు ఇంటి వద్దకే అన్ని పథకాలు వచ్చి ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. అప్పుడు పెన్షన్లు పంచాలంటే ఒక మన విఆర్ఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ వచ్చే వరకు ఒక రచ్చబండ దగ్గర, లేకపోతే పంచాయతీ అక్కడ బిల్డింగ్ ఉంటే అక్కడ పడిగాపులు కాసేవారు, ఆయన వచ్చే వరకు వాళ్ళు పాస్ పుస్తకాలు అదే పెన్షన్ పుస్తకాలు లైన్లో కట్టలు కట్టి ఉంచేవారు. ఆ విధంగా జనాలు అవస్థ పడేవారు. నేడు ఉదయాన్నే 6 గంటకే మాకు పెన్షన్లు అందుతున్నాయి మా జనాలకి. సరే, అయితే జగన్ గారు ఈ మధ్యన నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై మీ అభిప్రాయం ఏంటి? సార్, అవి కూడా మంచిదేనండి. గెలుపు గుర్రాలనే ఆయన ఎంచుతున్నాడు తప్పిస్తే వేరే విధంగా కాదు. ఎవరి పరిపాలన అయితే బాగులేదో వాళ్ళకి చెక్ పెట్టి ఆయన ఏదైతే కాన్ఫిడెంట్తో ఉన్నారో 175కి 175 టార్గెట్ పెట్టాలని ఆ కోణంతో ఆ దిశగా సర్వేలను ఆధారంగా చేసుకొని ఆయన నియోజక మార్పులను చేయడం జరుగుతుంది ఇన్ఛార్జీలను. దాంట్లో ఎటువంటి తప్పు ఏం లేదండి. ఎవరైతే బలమైన క్యాండిడేటో వాళ్ళ ఎవరైతే ప్రజాసేవకి ముందుండి నడిపిస్తారో వాలంటీర్లనే ఎన్నుకొని ఈ ఇన్ఛార్జీలను మార్చడం జరుగుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.